नमस्कार मार्चि पदनाडव तेदीन ग्राड्युएट एमएलसी जरगबोता संबंधी पश्चिम रायलसीम परिधि ग्राड्युएट ओटर् అరుణైన వారందరూ కూడా ఓటర్లుగా నమోదు కావాలని చెప్పి కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటన ఇవ్వడం జరిగింది. ఈ ప్రాంతంలో ఈ ఉమ్మడి కడప కర్నూలు అనంతపురం జిల్లాల్లో ఉన్న అనేక మంది డిగ్రీ పాస్ అయిన వారందరూ కూడా ఓటర్లుగా నమోదు కావడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ పశ్చిమ రాయలసీమ నియోజకవర్గ పరిధిలోని పులివెందుల నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తే. ఆయన కూడా గతంలో జరిగిన అనేక అఫిడవిట్లలో ఎన్నికల అఫిడవిట్లలో తన గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాను విదేశాల్లో చదువుకున్నానని చెప్పి చెప్పడం జరిగింది. పులివెందుల నియోజకవర్గంలో పులివెందుల పట్టణంలో ఆయన శాశ్వత నివాసి. 73 74 75 76 77 78 పోలింగ్ స్టేషన్ నంబర్లలో పులివెందుల పట్టణంలో ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఒక బాధ్యతాయుతమైన వ్యక్తిగా ఎందుకు గ్రాడ్యుయేట్ ఓటర్ గా నమోదు చేసుకోలేదో చెప్పారని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నా. ఆయన బాధ్యత లేదా? ఆయన ఓటర్ గా నమోదు కానప్పుడు ఆయన ఎందుకు గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థిని పోటీ చేస్తున్నాడో స్పష్టం చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తా ఉన్నా. గ్రాడ్యుయేట్ ఓటర్లందరికీ కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఒక వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఈ బాధ్యత గల ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి తన పార్టీకి సంబంధించిన వ్యక్తికి ఓటు వేయకోకుండా ఆయన ఓటు నమోదు చేసుకోకుండా ఉన్నప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ వారికి ఈ పశ్చిమ రాయలసీమ పరిధిలో ఉన్న 3,30,000 మంది ఓటర్లకు ఏ విధంగా ఓటు అడుగుతారో చెప్పాలని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నా. విజ్ఞులైన గ్రాడ్యుయేట్ ఓటర్లందరూ కూడా ఈ విషయాన్ని గమనించి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ప్రశ్నించండి. ముందు మీ నాయకుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు గాను ఓటు నమోదు చేసుకోలేదని చెప్పి నిలదీయాలని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నా. అంటే ఇంకొక అవమానం కూడా వస్తుంది. గౌరవ ముఖ్యమంత్రి గారి డిగ్రీ పాస్ అయ్యారా పాస్ కాలేదని కూడా ప్రశ్న ఉత్పన్నమవుతోంది. పాస్ అయితే ఎందుకు ఎక్కించుకోలేదు? లేకపోతే వాస్తవం చెప్పు, డిగ్రీ పాస్ కాలేదేమన్నా? ఈ వాస్తవాన్ని కూడా ముఖ్యమంత్రి స్పష్టం చేయాలా. అదేవిధంగా 2020 సంవత్సరంలో మండలి వద్దు మండలి రద్దు అని చెప్పి అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించడం జరిగింది. మళ్లీ తర్వాత కొద్ది రోజులకు తనకు మండలిలో మెజారిటీ వస్తానే మండలి రద్దులో వెనక్కు తీసుకుంటూ మరో తీర్మానం కూడా చేయడం జరిగింది. మండలి రద్దు వద్దు అన్న వ్యక్తిని ఎందుకు మళ్లీ తన అభ్యర్థిని ఈ 3 శాసన మండలి పట్టభద్ర నియోజకవర్గాల్లో 2 ఉపాధ్యాయ నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నాడో పట్టభద్రులైన ఓటర్లందరూ కూడా ఆలోచిద్దారని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా మండలి రద్దును స్వాగతిస్తున్నామని చెప్పి పశ్చిమ రాయలసీమ శాసన మండలి ప్రస్తుత ఎమ్మెల్సీగా ఉన్న వెన్నపూస గోపాల్ రెడ్డి గారు మండలి రద్దును స్వాగతిస్తా ఉన్నాం. ప్రతి ఏడాది 10 కోట్ల రూపాయలు ఖర్చు అవుతా ఉంది, ఇది వృధా. దీనివల్ల ఈ రాష్ట ప్రజలకు గాని ఈ సమాజానికి గాని మేలు జరగడం లేదని స్వాగతించిన వ్యక్తి ఆయన కుమారుడే ఈరోజు వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పోటీ చేయడం జరుగుతోంది. రాయలసీమ మేధావులు విద్యావంతులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ఒక ఆయనేమో వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు రాష్ట ముఖ్యమంత్రి గారేమో వద్దు రద్దండి, ఒక ఆయనేమో సిట్టింగ్ ఎమ్మెల్సీ గారు మండలి రద్దు స్వాగతిస్తామని చెప్పి మళ్లీ వాళ్ళ కొడుకులు ఈరోజు మండలి అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు. వద్దు రద్దన్న ముఖ్యమంత్రికి బుద్ధి చెప్పండి. మండలి రద్దు స్వాగతించిన ఈ సిట్టింగ్ వెన్నపూస గోపాల్ రెడ్డి కుమారుడు కూడా చెత్త చెత్తగా ఓడిందాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు తన ఓటును నమోదు చేసుకోలేదో పట్టభద్రులైన ఓటర్లందరూ వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రశ్నించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా.